లాస్ట్ 5 సంవత్సరాల్లో 119 సంఘటనలు 120 మంది చనిపోయినా ఈ రోజుకి కూడా ఆడిటింగ్స్ సేఫ్టీ ఆడిటింగ్స్ ప్రాపర్ వేలో జరగట్లేదు అంటే దాన్ని ఎవరిని బ్లేమ్ చేసుకుందామా? సో నేను ఒకటే చెప్తున్నానండి, ఈ రోజు నుంచి ఇప్పుడు ఇంతమంది ప్రజాప్రతినిధులు అందరూ చెప్పిన విషయాలన్నీ విన్నారు. ఇంకొకటి, తక్కువ జీతాలకు వస్తాయని స్కిల్డ్ పర్సన్స్ కాకుండా మీరు ప్రాపర్ వేలో, ఇన్ కేస్ మీ మాలాంటి మేము అడుగుతాం అయ్యా మాకు మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి భూమి ఇచ్చాం కదా, మేము అడుగుతాం వాళ్ళకి స్కిల్ మీరు ట్రైన్ చేసి వాళ్ళు పెట్టాలి తప్పించి ఆ పొజిషన్ లో. ఏదో ఎమ్మెల్యే గారు చెప్పారు, మినిస్టర్ గారు చెప్పారు కదా, బీఎస్సీ చదువుకున్నాడు కదా, ఏదో ఇచ్చేద్దాంలో తక్కువకి వచ్చింది కదా అని చెప్పి చేస్తా ఉంటే మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంది మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాంటిది ఏదైనా మనం మాట్లాడుకుంటే లోకల్ వాళ్ళకి ఎలా ఉద్యోగాలు ఇవ్వాలి కాబట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైనా పెట్టుకుంటే దాంట్లో వాళ్ళు ట్రైన్ అప్ అయ్యి కనీసం వచ్చే పరిస్థితి అయినా ఉంటుంది మనకి. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ చిన్న చిన్న మైనర్ సిచ్యువేషన్స్ అనుకుంటాం కానీ ఇవే చాలా మేజర్ గా మనకి ఇంపాక్ట్ అయ్యే పరిస్థితి ఉందండి. మెయిన్ ప్రాబ్లం కూడా మనందరం నెక్స్ట్ మాక్ డ్రిల్స్, నాకు తెలిసి మాక్ డ్రిల్స్ దీన్ని చేయాలి అని చెప్పి మేము చెప్తాము. దానికి ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా వాళ్ళకి యాక్సెప్ట్ చేయాలి మేము వచ్చి మాక్ డ్రిల్ ప్రెస్. ఇంకో విషయం అండి, ప్రాపర్ వెంటిలేషన్ కూడా ఉన్నట్టు నేను కొన్ని చూశాను మొన్న. నేను ఎసెన్షియా కంపెనీలో ఎక్కడ కూర్చుందామని రామకృష్ణ గారు మేమందరం లిటరల్ ఆయన ఎలా అనిపించిందో నాకేదో భావిస్తాం. వెంటిలేషన్ లేదు, ఎక్కడ పడితే అక్కడ వైర్లు, పెద్ద పెద్ద పైప్లు, ఆ మధ్యలో 4 ఏసీలు పెట్టి ఒక రూమ్ లో పెట్టి 4 చైర్లేసి మమ్మల్ని కూర్చోబెట్టారు. అప్పటికి ఏసీ డక్స్ లోకి వెళ్ళిపోయింది మొత్తం అంతా అన్న సంగతి తెలుసు. 12 దాటిన తర్వాత మా పరిస్థితి ఏంటంటే ఎటువైపు నుంచి వస్తుందో తెలియట్లే విండ్, మొత్తం స్మెల్. అసలు లోపల ఉన్న స్మెల్ వస్తుందా, బయట నుంచి ఏదైనా స్మెల్ వస్తుందా, అసలు మేము ఏ పొజిషన్ లో ఉన్నాం, మాస్కులు లేవు, ఏమీ లేవు. అంటే మేము ఒక్కరోజు 2 రోజులు ఉండే పొజిషనే మాది అలా అయితే ఆ చుట్టుపక్కల నేను అదే చెప్తున్నా. కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నానండి, ఇవన్నీ కూడా మనం తగ్గుకుంటే చాలా తగ్గుకోవాల్సి వస్తుంది. బోత్ సైడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, ఇప్పుడే మన కల్పి గారు ఉన్నారు, మన ఎంపీ గారు ఉన్నారు, ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు, మేమందరికీ ఇప్పుడు ఏదైతే మన పంచక రమేష్ బాబు గారు చెప్పారో ఆ మెన్ అని కూడా ఇండస్ట్రీస్ ఏరియాలో పోలీస్ డిపార్ట్మెంట్ మెన్ ని కూడా కంపల్సరీ మంచి వాళ్ళని ఎక్కువ మందిని పెట్టి ఏర్పాటు చేస్తాం, మా ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా. అట్ ద సేమ్ టైం అట్లా ఇమీడియట్ గా రెస్పాండ్ అయిన మా ఫార్మర్స్ అందరి తరఫున మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా చాలా ప్రాపర్ గా వర్క్ చేసి అంత పెద్ద యాక్సిడెంట్, అది ఎంత పెద్ద యాక్సిడెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, పెద్ద పెద్ద గోడలే కూలిపోయాయి, బ్రిక్ తో కట్టిన గోడలే కూలిపోయాయి, మనుషులు ఎగిరి పడ్డారు. అటువంటి దాని నుంచి 3 అవర్స్ లో మొత్తం కంట్రోల్ చేశారు, ఫైర్ మొత్తం కంట్రోల్ చేశారు. అక్కడ నుంచి లాస్ట్ ఈవినింగ్ 6-7 అయ్యేసరికి మామూలు రెస్క్యూ ఆపరేషన్ లోకి వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడా, మా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీం వెళ్ళిపోయింది. అంటే ఎంత ప్రాపర్ వేలో వాళ్ళు రియాక్ట్ అయ్యారో మన అందరం కూడా చూడొచ్చు. సో అందువల్ల డెత్ రేట్ కూడా మాక్సిమం ఇంకా అంత పెరుగుతుందేమో భయపడడం, బట్ పెరగలేదు. సో మేము ఒకటే కోరుతున్నామండి, రాబోయే కాలంలో ఈ రోజు ఇంకొకటి ప్రాపర్ వేలో అఫీషియల్ ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో మేనేజ్మెంట్ స్పందించండి. ఇది యాక్సిడెంట్ నాట్ ఇన్సిడెంట్. యాక్సిడెంట్ అయినప్పుడు మనం భయపడిపోయి ఎక్కడో కూర్చొని ఆ ప్రెషర్ అంతా ఆ ఎంప్లాయీస్ మీద పెట్టి ఆ ఎంప్లాయీస్ ఏం చేయాలో తెలియక వాళ్ళు మాతో ఏదేదో మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటుంది? మొన్న జరిగింది అది, ఒక పక్కన అతనితో పాటు పనిచేసిన 18 మంది చనిపోయి అతని బాధలో ఉంటే మేము వెళ్ళి నించుని మీ ఓడేడి మీ ఓడేడి మీ ఓడేడి అంటే ఎవరిస్తారు చెప్పండి పాపం ఆ పరిస్థితి. నిజంగా అతను చూస్తే అతనికి ఏదైనా స్ట్రోక్ అనేది ఏదైనా వస్తే పరిస్థితి ఏంటి అనిపించింది, నిజంగా లిటరల్ భయం వేసింది. సో మీరు అన్ని కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసేటప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎస్ ఫేస్ చేద్దాం, ఏ ప్రాబ్లం వచ్చినా యాక్సిడెంటే కదా, కావాలని చేసే తప్పిదాలు కాదు కదా ఇది.